కర్ణాటకలో సంధ్య శ్రీధర్ హాల్చల్ చేశాడు. కోలార్ డివిజన్ నర్సాపుర గ్రామంలో సర్వే నెంబర్ 93/2 నుంచి 93/5 వరకు ఉన్న వ్యవసాయ భూమిని వలకపూడి రఘు కోనేరు రమేష్ కు లీజుకిచ్చానని ఫిర్యాదు చేశాడు. తాను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం లీజుకిచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కన్వర్షన్ చేయకుండా వ్యవసాయ భూమిని లీజుకు ఎలా ఇచ్చారని, లీజ్ అడ్వాన్స్ తో పాటు వ్యాపార భాగస్వామ్యం కూడా రాయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తన నేర చరిత్రను దాచిపెట్టి కర్ణాటక పోలీసుల ముందు అమాయకత్వాన్ని ప్రదర్శించారు. తన చీటింగ్ శైలిని మరోసారి బయటపెట్టాడు సంధ్యా శ్రీధర్. ఆయన మోసాలు తెలియక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, సంధ్యా శ్రీధర్ రావు తమపై తప్పుడు కేసులు పెట్టాడంటూ బాధితులు చెప్తా ఉన్నారు. ఇందులో కోలార్కు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో, కోలార్కు సంబంధించినటువంటి కోలార్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి వేమగిరి అనే పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు పూర్తిగా తప్పు. అంటే ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 11 మార్చి రోజు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, గతంలో శ్రీధర్రావు చేతిలో బాధితులుగా ఉన్నటువంటి రఘు కావచ్చు లేకుంటే రమేష్ కావచ్చు, వీళ్ళిద్దరూ అసలు కోలార్కు సంబంధించి 11th రోజు అక్కడికి వెళ్ళి ఆయన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం శ్రీధర్ తను ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో 93/2, 93/3, 93/4, 93/5 అనే అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే నెంబర్లు. ఈ సర్వే నెంబర్లు ఇది నర్సాపుర విలేజ్లో ఉంది, కోలార్ సబ్ డివిజన్లో. సో ఈ ల్యాండ్ను నేను రమేష్ అండ్ రఘులకు ఇద్దరికి లీజుకి ఇచ్చాను. ఆ లీజు ఇచ్చిన తర్వాత వాళ్లకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం లీజుకి ఇచ్చాను. ఆ లీజుకు సంబంధించిన ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు పర్మిషన్ లేని కారణంగా నేను వాళ్ళని అనుమతించలేదు. కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి మా వాచ్మెన్ని దుర్భాషలాడి కొట్టి ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్ను, టీవీ ఎత్తుకెళ్లాడు, 3 లక్షల రూపాయలు డబ్బులు ఎత్తుకెళ్లారు, కొంత బంగారం ఎత్తుకెళ్లారు అనేది ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. అసలు తాము వెళ్ళనే లేదు, అసలు ఆ వాచ్మెన్ల దగ్గర తీసుకునేది ఏంది, అసలు శ్రీధర్ రావే తమల్ని మోసం చేశాడనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే చెప్తా ఉన్నాడో లీజుకి ఇచ్చానని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నడవాలి అంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్ను కన్వర్షన్ చేసుకొని నాలా కన్వర్షన్ చేసుకోవాలి, కమర్షియల్కో లేకుంటే ఫ్యాక్టరీకో. అది ఈ ఏరియా కూడా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది. సో కన్వర్షనే చేయకుండా మమ్మల్ని లీజు పేరుతో మోసం చేశాడు. లీజుకు సంబంధించినటువంటి డబ్బులు, అడ్వాన్స్ డబ్బులు తీసుకోవడమే కాకుండా అగ్రిమెంట్లో పార్ట్నర్షిప్ కూడా రాయించుకున్నాడు అనేది బాధితులు చెప్తా ఉన్నారు. సో ఈ లీజుకు సంబంధించిన అమౌంట్, అంతేకాకుండా ఈ తాను చేసిన తప్పు, కన్వర్షన్ లేకుండా ఈ భూమిని లీజుకి ఇవ్వడాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు కోర్టులో కేసులు, అంటే సివిల్ కేసు అవుతుంది లేకుంటే వాళ్ళకు మేము కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన ముందుగానే అడ్వాన్స్ అయ్యి లోకల్లో ఉన్నటువంటి పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా ఈ కేసు పెట్టించాడు అనేది బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో శ్రీధర్రావుకు ఈ మూడసాపరెండి కొత్త ఏం కాదు. ఆయన ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అంటే తానే ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమో లేకుంటే బెదిరించడమో, భయభ్రాంతులకు గురి చేయడమో, దగ్గర వాళ్ళని పంపించి తను ఇదా ఇలా చేస్తాను అలా చేస్తాను బెదిరించడం కొత్త ఏం కాదు అనేది బాధితులు చెప్తా ఉన్నారు. సో ఒక తప్పుడు కేసు పెట్టి తమను వేధిస్తున్నారనేది బాధితులు చెప్తున్నటువంటి మాట. దీంతోపాటు గతంలో కూడా ఇక్కడ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పుడు కూడా రీసెంట్లీ అయిన దాంట్లో కూడా అదే పరిస్థితి. గతంలో అయినటువంటి మొత్తం ఆయన పేరు మీద 16 కేసులు, రౌడీ షీటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా కూడా ఈ శ్రీధర్ ఉన్నాడు కాబట్టి, ఈ సరణాల శ్రీధర్కు సంబంధించిన వ్యవహారం కర్ణాటక పోలీసులకు తెలియదు కాబట్టి కర్ణాటక పోలీసులను మభ్యపెట్టో లేకుంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసో, ప్రలోభాలకు గురి చేసో ఈ కేసు నమోదు చేసి ఉంటారనేది చెప్తున్నారు బాధితులు. ఖచ్చితంగా మేము లీగల్గా ఫైట్ చేస్తాము, కోర్టులకు వెళ్తామని చెప్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి లీజ్ ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ లీజ్, అసలు పర్మిషన్లే లేని భూమిని లీజ్కి ఇవ్వడం ఏంటి? ఇలాగే ఒక భూమిని పర్మిషన్ లేని వాడిని లీజుకి ఇస్తాడు, రిజిస్ట్రేషన్ చేయడు లీజులు, అంతేకాకుండా డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేసి భూములు అమ్ముతాడు, ప్రాపర్టీస్ ఇస్తాడు. ఇట్లా ముందుగానే ఒక ల్యాండ్ ఉంటే నలుగురిని చీట్ చేసే వ్యవహారం శ్రీధర్ రావుది. ఆయనకు సంబంధించిన మూడసాపరేండి ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి కర్ణాటకను సెలెక్ట్ చేసుకొని అక్కడ మా పైన ఫిర్యాదు చేశాడని బాధితులు చెప్తున్నారు. వీళ్ళు ఈ కేసులోనే కాదు, అంటే ఈ కర్ణాటకకు సంబంధించిన భూమి లీజుకి ఇచ్చి డబ్బులు తీసుకోవడమే కాదు, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్, ఇప్పుడు సంధ్య కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి ఒక కమర్షియల్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలాగే లీజ్ పేరుతో వేధించి డబ్బులు తీసుకొని పీరియడ్ కాకముందే ఖాళీ చేయమనడం, ఇంకోళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, కూల్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడని బాధితులు చెప్తా ఉన్నారు. బాధితులు కూడా వాళ్ళు తొందరలో వీళ్ళు ఫిర్యాదు చేయనున్నారు పోలీసులకు, అంతేకాకుండా కోర్టులో కూడా పిటిషన్ వేస్తున్నట్టు
మన దగ్గర సమాచారం ఉంది.